హే గైస్ వరల్డ్ వీడియోలో మనం యాపిల్ బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ అంటే ఏంటో చూద్దాం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కమ్యూనికేట్ అవటం కోసం మెసేజింగ్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నారు. ఆడియో కాల్స్ తో పోలిస్తే వీడియో కాల్స్ తో పోలిస్తే ఎందుకు మెసేజింగ్ సర్వీసెస్ ని ఎందుకు బాగా ప్రిఫర్ చేస్తున్నారు అంటే సింపుల్ గా యాప్ ఓపెన్ చేసి అవతల వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. అదే వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ అంటే మనం వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు లిఫ్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే కమ్యూనికేట్ అవ్వగలుగుతాం. అదే మెసేజింగ్ యాప్ అయితే మనకి రకరకాల కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటుంది. టెక్స్ట్ రూపంలో కమ్యూనికేషన్ జరుగుద్ది, వీడియో రూపంలో, ఫోటో రూపంలో, అలాగే ఎమోజీస్, గిఫ్ట్స్, ఇలాంటి రకరకాల ఫార్మేట్స్ లో మనం అవతల వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎంత బాగుండిద్ది మెసేజింగ్ సర్వీసెస్ ద్వారా మనం కమ్యూనికేషన్ జరుపుకుంటుంటే. అది యుఎక్స్ రూపంలో బాగుండిద్ది, యుఐ రూపంలో కూడా మెసేజింగ్ సర్వీసెస్ అనేవి చాలా బాగుంటాయి. అయితే మెసేజింగ్ సర్వీసెస్ వల్ల మనకి ఎంతైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ అంటే మనం వాటిని ప్రాపర్ గా యూజ్ చేయట్లేదని నా ఉద్దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ మొదలైంది హ్యాకర్స్ మనల్ని ఈ విధంగా యాక్ట్ చేయడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్ కి ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ లో వెబ్ యూఆర్ఎల్ ఉంది. ఆ వెబ్ యూఆర్ఎల్ అనేది మంచి లింక్ అయితే నేను ఓపెన్ చేసిన నాకు నా డివైస్ కి ఏం కాదు. అదే ఒక బ్యాడ్ లింక్ అయితే ఆ వెబ్సైట్ నేను ఓపెన్ చేశానంటే ఖచ్చితంగా నా డివైస్ లోకి మాల్వేర్ అనేది డౌన్లోడ్ అయింది. వన్స్ నా డివైస్ లోకి మాల్వేర్ డౌన్లోడ్ అయిందంటే నా ఫోన్ లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ మాల్వేర్ హ్యాకర్ కి ఇప్పటికప్పుడు అప్ టు డేట్ చేస్తుండేది. ఇలా ఇప్పటికప్పుడు హ్యాకర్ కి అప్ టు డేట్ చేయటం వల్ల నా గురించి హ్యాకర్ కి కంప్లీట్ గా తెలిసిద్ది. ఒక టైం చూసుకొని నన్ను నొక్కేస్తాడు, అంటే నన్ను బెదిరిస్తాడు డబ్బులు మనీ లేదంటే ఇంకేదైనా పనికి మన పళ్ళు చేపించుకోవడం కోసం ఇలా బెదిరిస్తూ ఉంటాడు. అయితే నా దగ్గర వేరే చాయిస్ ఉంటే నేను తప్పించుకోగలను. ఒకవేళ నా దగ్గర చాయిస్ లేదనుకోండి, ఖచ్చితంగా అతను చెప్పిన పని నేను చేయాల్సి ఉండేది. డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వాలి, లేదంటే వేరేదైనా ఫ్రాడ్ పని చేయమంటే చేయాల్సి ఉండేది. సపోజ్ డబ్బులు ఇవ్వమన్నాడు, నేను ఇచ్చాను, అయినా కూడా నా డేటా తిరిగి వచ్చిందని గ్యారంటీ అయితే లేదు, అలాగే నన్ను మానిటర్ చేయడానికి గ్యారంటీ లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉండేది. సేమ్ ఇదే ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు హ్యాక్ చేయడం సాగారు. ప్రతి ఒక్క హ్యాకర్ అంటే బిగినర్ కావచ్చు అతను, లేదంటే ఎక్స్పర్ట్ కావచ్చు, ఈ మెసేజెస్ ద్వారా మనల్ని ఈజీగా హ్యాక్ చేయడం మొదలు పెట్టారు. అయితే యాపిల్ తనదైన సైడ్లో ఒక కొత్త ఫీచర్ ని ఇంట్రొడ్యూస్ చేసింది ఐ మెసేజింగ్ సర్వీసెస్ లో, అదే బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్. ఈ బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏదైనా మెసేజ్ పెట్టానంటే ఆ మెసేజ్ ఫస్ట్ మీకు వచ్చేసేది, మీ ఫోన్ లోకి వచ్చేది. బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ ఆ మెసేజ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి కొద్దిగా దూరంగా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ లో ఆ మెసేజ్ ని శానిటైజ్ చేసిద్ది. శానిటైజ్ అంటే ఆ మెసేజ్ ని అన్ప్యాక్ చేసి ఆ మెసేజ్ లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో స్కాన్ చేసిద్ది. అంటే ఆ మెసేజ్ లో వెబ్ లింక్స్ ఉన్నాయా, అలాగే ఫొటోస్ ఉన్నాయా, ఇమేజెస్ ఉన్నాయా, ఆడియో ఫార్మేట్ ఉన్నాయా, ఇలాంటివన్నీ స్కాన్ చేసి ఈ వీటిల్లో ఏదైనా మెలాషియస్ కోడ్ దాకుందా, వీటి వల్ల డివైస్ కి మాల్వేర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని ఓకే అంత ప్రాపర్ గా ఉంది, డివైస్ కి ఎలాంటి హామ్ జరగదు అని అనుకున్న తర్వాత ఆ మెసేజ్ ని మీకు పుష్ చేసింది. పుష్ చేసిన తర్వాత మీరు ఆ మెసేజ్ ని చదువుకోవచ్చు. అయితే ఇది ఒక ప్రమాణమైన ఫీచర్, ఇది ఓన్లీ ఐ మెసేజింగ్ సర్వీసెస్ కోసమే తీసుకొచ్చారు తప్ప వేరే యాప్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం యాప్లు అయితే తీసుకురాలేదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈ బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ ఓన్లీ ఐ మెసేజింగ్ సర్వీసెస్ మాత్రమే ప్రొటెక్ట్ చేసింది, ఇతర మెసేజింగ్ సర్వీసెస్ ని ప్రొటెక్ట్ చేయదు. అంటే వాట్సాప్ కావచ్చు, మెసెంజర్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇలా రకరకాల యాప్స్ ఉన్నాయి కదా, వాటి వీటిని ప్రొటెక్ట్ చేయదు. ఓన్లీ ఐ మెసేజింగ్ సర్వీసెస్ ను మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే యాపిల్ డిఫాల్ట్ యాప్స్ ను కూడా ప్రొటెక్ట్ చేయదు, ఓన్లీ ఐ మెసేజింగ్ సర్వీసెస్ మాత్రమే. నొక్కి నొక్కి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అయితే ఈ ఐ మెసేజింగ్ సర్వీసెస్ లో బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ ని మీరు వాడాలంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఐఫోన్ వాడుతున్నా, ఐప్యాడ్ వాడుతున్నా, మీరు ఐఓఎస్ 14 కి ఐప్యాడ్ ఓఎస్ 15 కి అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఐ మెసేజింగ్ సర్వీసెస్ లో బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ ని వాడుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ఐఓఎస్ 14, ఐప్యాడ్ ఓఎస్ 14 లోనే బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ అనేది బై డిఫాల్ట్ గా ఎనేబుల్ అయ్యి వస్తుంది ఐ మెసేజింగ్ సర్వీసెస్ లో. అందుకు కాబట్టి మీరు ఐఓఎస్ 14, ఐప్యాడ్ ఓఎస్ 14 కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. చేసుకోండి, అప్డేట్ చేసుకున్నంత మాత్రాన మనకి ఒరిగేది ఏం లేదు, మనకి సెక్యూరిటీ పెరుగుతుంది, మనకు కావాల్సింది కూడా మన డేటా అనేది థెఫ్ట్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉండటమే కావాలి. కాబట్టి అప్డేట్ చేసుకోవటంలో తప్పైతే ఏం లేదు. ఐఓఎస్ 14 కి ఐప్యాడ్ ఓఎస్ 15 కి మీరు అప్డేట్ అవటం వల్ల సెక్యూరిటీ పెరిగింది, ప్రైవసీ పెరిగింది, అలాగే మీరు ఎడిషనల్ ఫీచర్స్ ని కూడా
ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అప్డేట్ రూపంలో. అయితే మీరేమంటారు ఈ బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ అనేది చాలా బాగుందంటారా లేదంటే ఒక నార్మల్ బోరింగ్ ఫీచర్ లాగా ఉందంటారా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే చాలా బాగుందనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన పాయింట్ చెప్తాను చూడండి, ఈ బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం శానిటైజ్ చేసిన తర్వాతే మనకి పంపిస్తుంది, అదొకటి. రెండోది వచ్చేసరికి బై డిఫాల్ట్ గా ఈ బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫీచర్ ని ఎనేబుల్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అదే ఆప్షనల్ గా వదిలేశారు అనుకోండి, ఆప్షనల్ గా వదిలేస్తే అందరికి తెలియదు, తెలిసిన వాళ్ళు దాన్ని ఎనేబుల్ చేసుకుంటారు, తెలియని వాళ్ళు దాన్ని ఎనేబుల్ చేసుకోలేరు, వాళ్ళప్పుడు కొంచెం రిస్క్ లో ఉన్నట్టు అని అర్థం. అదొక పాయింట్. ఇంకోటి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో మెసేజింగ్ యాప్స్ ద్వారా మనల్ని హ్యాక్ చేయటం బాగా మొదలు పెట్టారు, కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు. ఇలాంటి కరెక్ట్ టైంలో తీసుకురావటం వల్ల వేరే వేరే మెసేజింగ్ సర్వీసెస్ కూడా ఆలోచించటం మొదలు పెడతాయి. ఇదేదో చాలా బాగుంది కదా, మనం కూడా దీన్ని ప్రోటోటైప్గా తీసుకొని అంటే దాన్ని ఒక బ్లూ ప్రింట్ కానీ సంథింగ్ ఏదో లా తీసుకొని మనం కూడా ఇలాంటి ఫ్యూచర్ని ఇంప్లిమెంట్ చేస్తే మన మెసేజింగ్ సర్వీసెస్లో బాగుండేది కానీ వేరే వాళ్ళు కూడా ఆలోచించటం మొదలు పెడతారు. ఇలా నాకు నచ్చిన పాయింట్స్ నేను చెప్పాను, మీకు నచ్చిన పాయింట్స్ అనే విషయం గురించి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు సెక్యూరిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా లేదంటే ఇవ్వట్లేదు అనే విషయం గురించి నేను కూడా తెలుసుకోగలుగుతాను. ఇది గైస్ యాపిల్ బ్లాస్ట్ డోర్ సెక్యూరిటీ ఫ్యూచర్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.